రెండు విషయాలనే మేడం ఇక్కడ రెండు విషయాలనే, ఒకటేమో అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ, అది స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల యొక్క ప్రక్రియలో ఈ రోజు మనం ప్రయాణిస్తున్నాం. 75 సంవత్సరాలు ప్రయాణిస్తున్నాం, 75 సంవత్సరాలు కూడా ఇంకా అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నాం. అభివృద్ధితో పాటు దాంతో పాటు సంక్షేమ పథకాలు అనేటువంటివి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా ప్రజలకు సంక్షేమాన్ని చూడవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కొత్తగా సంక్షేమ పథకాలు వీళ్ళేం తీసుకురాలేదు, కొత్తగా సంక్షేమ పథకాలు కొత్తగా ప్రవేశపెట్టింది లేదు. అయితే పేర్లు మారుతుంటాయి, సంక్షేమం యొక్క ప్రియారిటీస్ మారుతుంటాయి, ప్రియారిటీస్లలో చేపట్టే కార్యక్రమాలను ఎవరేం చేయొచ్చు, కానీ అహంకార ధోరణి ఎత్తు చూసినరా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు తెలంగాణ ప్రజలు ఆంధ్రతోటి పోరాటం చేశారు, ఆంధ్రుల యొక్క ఆధిపత్యాన్ని పక్కదోలాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు లొల్లిపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో లొల్లి మొదలైపోయింది. తెలంగాణలో దేనికి లొల్లి మొదలు అయిపోయిందంటే ఆత్మగౌరవం వర్సెస్ అభివృద్ధి, ఆత్మగౌరవం వర్సెస్ అహంకారము, ఈ ఈ రెండింటి మధ్యన ఆత్మగౌరవం వర్సెస్ అహంకారం మధ్యన లొల్లి తెలంగాణలో మొదలైంది. కాబట్టి అహంకారంతో ప్రజలు ఎవరు కూడా సహించలేరు. ఆత్మాభిమానం గొప్పది, ఎవరైనప్పుడు కూడా గౌరవానికి కోరుకుంటారు ప్రజలు. ఎంత పేదవాడైనా రెండు పూటలు తిండికి లేకున్నప్పుడు కూడా గౌరవంతో బ్రతకాలని చెప్పేసి కోరుకుంటాడు. కాబట్టి గౌరవాన్ని పక్క పెట్టి, ఆత్మగౌరవాన్ని పక్క పెట్టి అహంకారంతో వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకత్వము, టీఆర్ఎస్ యంత్రాంగం పనిచేస్తున్నది. వాడేంది వీడేంది అనే పదాలు, వాడు వీడనే పదాలు వాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా స్టేబ్ కాదు. కాబట్టి వ్యక్తిగతంగా దూషించే నైజం భారతీయ జనతా పార్టీ కాదు, ప్రోత్సహించదు. వ్యక్తిగతంగా ఎవరికి కూడా దూషించదు. ప్రత్యర్థులే, రాజకీయ ప్రత్యర్థి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శత్రుత్వం కాదు. పాకిస్తాన్ కూడా శత్రు ఇవాళ మనకు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ శత్రువులు మనకు. కాబట్టి శత్రు దేశాలు వేరు, మిత్రు దేశాలు వేరు. ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నైజం మొత్తం బయటపడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పాటించి గెలిచినటువంటి ఛాన్స్ మొత్తం కూడా లేకుండా చేసిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం ఉండకూడదు అనే రీతిలో రజాకారుల యొక్క వారసత్వాన్ని పుంజుకున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అహంకారంతో ప్రయాణం చేసే పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ అహంకారంతో రజాకారుల యొక్క వారసత్వాన్ని మరి మోస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నైతికంగా ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థులు ప్రత్యర్థిగా చూస్తుంది, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుంది ఇవాళ. కాబట్టి అహంకారంతో ఏదైనా ఏ భాష మాట్లాడచ్చు, ఈటరాజేంద్ర గారిని వాడేంది వీడేంది బక్కపొడుగేంది బక్కటోడేంది పొట్టుడేంది ఇదే అన్ని మాటలు, ఇది కాదు కదా. మీరు 6 ఫీట్ల మనిషి, మీరు మీ మామగారు 5 ఫీట్ల మనిషి కావచ్చు, 5 ఫీట్ల 4 ఫీట్ల మనిషి కావచ్చు, కానీ ఒక 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 భాష మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని సంస్కారంతో మాట్లాడాలి, తప్పితే సంస్కారం ఏమి చేసి మాట్లాడితే ఇది ఎవరు కూడా సహించరు.